ఏపీలో ఇక మున్సిపల్ పోరు జోరు అందుకోనుంది. గత ఏడాది మార్చి 23న జరగాల్సిన ఎన్నికలు కరోనాతో వాయిదా వేశారు ఎస్సీసీ నిమ్మగడ్డ. ఈ నేపథ్యంలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో ఇక మున్సిపల్ పోరు జరగనుంది. ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఏపీలో మున్సిపల్ పోరు జరగనుంది. నేడు రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, భవాని, ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పర్వం దాదాపు ముగిసింది. ముగిసిన దశకు చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తర్వాత నిర్వహించేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, ముఖ్యంగా మున్సిపల్ నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు రేపు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. గతేడాది కరోనా కారణంగా కూడా వాయిదా పడేటువంటి ప్రక్రియను కొనసాగించడం చూస్తుంది. అయితే అప్పట్లో స్కూటనీ సమయంలో కూడా ఇక ప్రక్రియ పెండింగ్ పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెలాఖరు నాటికి ఎన్నికలు కూడా పూర్చాలని ఈసీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా గతేడాది మార్చి 23న ఎన్నికలకు సంబంధించిన జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఈ మంత్ లో కూడా నిర్వహించాలని కూడా భావిస్తుంది. మొత్తం 75 పురపాలక సంస్థలలో 75 పురపాలక సంస్థలు. మరోపక్క ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంపైన స్కూటీ నుంచి మొదలు పెడతారా లేక మొదటి నుంచి కూడా నామినేషన్ సంబంధించినటువంటి అంశం ఉంటుంది అనే అంశంపైన ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే నగరపాలక సంస్థలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాత్రం సంసిద్ధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు మాత్రం నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. భవాని, అదే సమావేశం తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి సమావేశం ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది దస్తగిరి? అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సీఎస్ ఆదిత్యనాథ్ దత్తు, డీజీపీ గౌతమ్ సామెతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఒక సమావేశం కూడా వేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈ రోజు కూడా ఇప్పుడు తిరుపతి పర్యటనలో ఉన్నటువంటి ఎస్సీసీ పర్యటన ముగిసిన తర్వాత బీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ దస్తగిరి.